అందరికీ నమస్కారం. ఒక చిన్న కథలో ఇప్పుడు ఒక సైకో. వాస్తవానికి సైకో అంటే ఇక్కడ ఏం పెద్ద రాక్షసుడు కాదు, అదేం లేదు, చిన్న ఒక వ్యక్తి. అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది అతను, అంటే సాధారణంగా ప్రవర్తించేదానికి కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పటికీ సైకియాట్రిస్ట్ దగ్గర సీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అంత బాగానే జరుగుతుంది. కానీ అతన్ని అందరూ సైకో అనే పిలుస్తున్నారు. ఈ విషయం అతనికి చాలా, అంటే చాలా బాధ అనిపిస్తుంది పాపం. అంటే అతను యాక్చువల్గా మారిపోయాడు. అంతకుముందు సైకోలో ప్రవర్తించేవాడు, మెడిసిన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ట్రీట్మెంట్ ద్వారా కొంచెం ఫలితం లభించింది. అతను బిహేవియర్ అబ్నార్మల్ బిహేవియర్ నుంచి నార్మల్ బిహేవియర్కు మారిపోయాడు. కానీ సమాజం అతన్ని ఇంకా సైకోగానే గుర్తిస్తుంది. సో అదే విషయాన్ని బాధపడుకుంటూ వచ్చి తన కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చి చెప్పాడు, సార్ నన్ను అందరూ సైకో అంటున్నారు సార్, సార్ నన్ను ఎట్లన్నా మార్చండి సార్. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, నేను సైకియాట్రిస్ట్ని, నేను ఇంతమందికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను, కానీ నా ఇంట్లో నన్ను కూడా ఒక సైకో అంటున్నారయ్యా. చూసారా, అంటే ఒక వ్యక్తిని ఒక సమాజం ఏ దృష్టితో అయితే చూడడం ప్రారంభిస్తుందో, నువ్వు ఎన్ని మంచి పనులన్నా చేయి నీకు అదే పేరు వస్తుంది, అంటే వాడే సైకో, వాడు సైకో. ఒకవేళ ఒక వ్యక్తి తాగబోతు అయిపోయిన తర్వాత అతను తర్వాత తాగుడు మానేసినా కానీ అందరూ అతన్ని వాడో తాగబోతు వాని మాటలు నమ్ముతుంది, ఇట్లా ఉంటుంది. సో సమాజం ధోరణి అనేది అలానే ఉంటుంది. కాబట్టి సమాజం ఏమనుకుంటుంది అనేది కాదు, నీకు నువ్వు ఏమనుకుంటున్నావు అనేది ఆలోచించుకోవాలని చెప్పాడు డాక్టర్. అక్కడి నుంచి అతను తన సాధారణ జీవితాన్ని ప్రారంభించడం మొదలుపెట్టాడు. సో సమాజం ఏమనుకుంటుంది అనేది నీ గురించి నువ్వేమనుకుంటున్నావు. నువ్వు సైకోనా, మంచోడు. నువ్వు చెడ్డవాడివా, మంచోడు. నువ్వు రాక్షసుడివా, మంచోడు. అంతే, దట్స్ యువర్స్ డెసిషన్, ఈజ్ యువర్స్ లైఫ్, ఈజ్ యువర్స్. ఓకే, దట్స్ ఆల్.